హాయ్ ఎవ్రీవన్, చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం అనేది జరిగింది. సో యూట్యూబ్లో మంచి మాట్లాడడం అండ్ మంచి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేవి అండ్ డ్రగ్స్ గురించి మాట్లాడడం నేరం అండి. సో అలాంటి ఒక వీడియో చేసిన చేత ఇన్నాళ్ళు మన ఛానల్ యూట్యూబ్లో 2 నెలలు స్ట్రైక్ గురవడం, ఇన్నాళ్ళు వీడియో చేయకపోవడానికి కారణం డ్రగ్స్ గురించి, పిల్లల భవిష్యత్తు పాడవుతుంది, పేరెంట్స్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ఒక వీడియో పెట్టడం అనేది జరిగింది. సో ఆ వీడియో కూడా డ్రగ్స్ బానిసైన యువకుడి వీడియో పెట్టడం, అది యూట్యూబ్కి అగెనిస్ట్గా రూల్స్ అవ్వడం, సో దాని గురించి స్ట్రైక్ రావడం వల్ల 2 నెలల నుంచి వీడియో చేయకుండా యూట్యూబ్ నా మీద స్ట్రైక్ వేయడం జరిగిందనమాట. సో దానివల్ల ఇన్ని రోజులు మీ ముందుకి ఎటువంటి వీడియో తీసుకురాలేకపోయానని చెప్తున్నాను. సో ఇంకా గమనించవలసిన విషయం ఏంటంటే ఛానల్ నేమ్ కూడా మార్చడం అనేది జరిగింది. మీ ఇంటి కొరడు నానిబన్ని యూట్యూబ్ ఛానల్ని ఒంటరి అనివేశిగా, అంటే ఒంటరి అనివేశిగా మార్చడం అనేది జరిగింది. సో మనం పెట్టే కంటెంట్కి ఒంటరి అనివేశి అనేది చాలా యాప్ట్గా ఉంటుందని అందరూ చెప్పటం వల్ల సో అలా మార్చడం అనేది జరిగింది. సో ఇలాగే ఇంకా మంచి వీడియోలు నెలకు 1 రాని 2 రాని 3 రాని 4 రాని, సో మంచి వీడియోలను మీ ముందుకు తెచ్చే ప్రయత్నం మాత్రమే చేస్తాను నేను ఎప్పుడు. సో నాకు యూట్యూబ్లో వెనకం వచ్చినా రాకపోయినా నేను ఎప్పుడు మంచిని పంచుకోవాలనుకుంటాను, కాబట్టి మంచి వీడియోలు మాత్రమే తీసుకొచ్చే ప్రయత్నం, మంచి ఇన్ఫర్మేషన్ కానీ, న్యూస్ కానీ, బ్లాగ్స్ కానీ ఇలాగ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మీ ప్రేమ, మీ అభిమానం, మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇకపై మంచి వీడియోలతోటి మీ ముందుకి ఒంటరి వనిషిగా వస్తాను. సో మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒక మంచి యువకుడు మీలో ఒక్కడు మీ తోటి సామాన్యుడి కింద సపోర్ట్ చేసి ప్రమోట్ చేస్తారని, 4 షేర్ చేస్తారని. సో ఇంకా మన ఛానల్లో చాలా మంచి వీడియోలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా చూస్తారని కోరుకుంటూ ఇలాగే ఎప్పుడు మీ ముందు మంచి వీడియోలతో ఉంటానని తెలియజేసుకుంటూ మీ ఒంటరి అనివేశి, జై హింద్.